హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ప్రియాలాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదండి, మరి అమ్మవారికి చీర ఎలా కట్టాలో ఒకసారి చూసేద్దామా? నేనైతే ఇలా కడతానండి ఎవ్రీ ఇయర్. చూడండి, ముందుగా మనకు కావాల్సింది ఒక చీర, ఒక తాడు, అలానే ఒక కర్ర, మరి కొన్ని క్లిప్స్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి అని అంటే, ఫస్ట్గా చీర కొంగు, పైట కొంగు తీసుకొని, పళ్ళు తీసుకొని మంచిగా చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకోవాలి. చూడండి నేను ఎలా పెట్టుకుంటున్నానో, ఇలాగా చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకొని వాటిని ఒకే లెవెల్లో అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అలా అడ్జస్ట్ చేసుకొని మనం పైన ఒక క్లిప్తో లాక్ చేసేసుకోవాలి. వెనక మా పాప అండి, తనని ఇగ్నోర్ చేయండి. సో ఇలాగా మనం ఒక 1 మీటర్ వరకు ఇలా కుచ్చులు పెట్టుకొని వాటిని క్లిప్స్తో లాక్ చేసేసుకోవాలి. చూసారా నేను ఎలా లాక్ చేసుకున్నాను? అవి చూసారు కదా, ఇలా లాక్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని సేఫ్టీ పిన్స్తో పిన్ చేసేసుకోవాలి. కుచ్చీలు ఎటువైపు చదరకుండా ఉంటాయి అండ్ నీట్గా కనిపిస్తుందండి. ఇలా సేఫ్టీ పిన్స్ యూస్ చేసుకోవడం వల్ల మన కుచ్చీలు ఎక్కడవక్కడే ఉంటాయి. చూడండి, ఇలాగా నేను మొత్తం లాక్ చేసుకొని పెట్టేసుకుంటాను. ఇలా లాక్ చేసుకొని పెట్టేసుకొని ఆ క్లిప్స్ని తీసేసాను. ఇప్పుడు మొత్తం అలానే లాక్ చేసేసాను. ఇప్పుడు మనం ఈ చివర నుంచి, మన కట్టు కొంగ అంటారు కదండి, అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి నేను కుర్చీలు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తాను. చూడండి, కుర్చీలు పెట్టుకుంటున్నాను. ఇలాగా ఇలా మొత్తం కుర్చీలు పెట్టుకొని ఒకే లెవెల్లో అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మన పైట కొంగుకి దీనికి మధ్యలో ఒక 1/2 మీటర్ గ్యాప్ ఉంటే సరిపోతుందండి. చూడండి నేను ఎంత గ్యాప్ ఇచ్చుకున్నానో. అది మనం తిప్పేటప్పుడు మనకి ఆ గ్యాప్ అన్నది మనం చీర తిప్పేటప్పటికి సరిపోతుంది. ఇలా అడ్జస్ట్ చేసుకొని మధ్యలో ఒక క్లిప్ పెట్టుకుంటున్నాను, అలానే పైన ఒక క్లిప్ పెట్టుకుంటున్నాను. చూసారు కదండి, ఇప్పుడు మనం ఎలా ఉందో చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఎలా కట్టాలో ఒకసారి చూసేద్దాం. అమ్మవారిని ఎలా తయారు చేసుకోవాలంటే, ఇలా 2 బిందులు తీసుకున్నాను. ఆ 2 బిందులకి మధ్యలో ఈ కర్రని బాగా టైట్గా స్టిఫ్గా కట్టేసుకుంటున్నాను. చూసారు కదండి ఎలా కట్టేసుకున్నాను. ఇప్పుడు చీరని మన కుచ్చీలు పెట్టుకున్నాం కదండి, కట్టుకొంగు కుచ్చీలు, ఆ కుచ్చీల్ని ఒక తాడు తీసుకొని 1/2 వరకు, మనకంటే మన అమ్మవారి హైట్ ఎంత వరకు కావాలో అంత హైట్ చూసుకొని దాన్ని 1/2 కింద చేసుకొని ఈ తాడు కట్టేసుకోవాలండి. ఆ కుచ్చీలకి ఆ బిందెకి కట్టేసుకోవాలి ఆ తాడుతో. కట్టేసుకున్న తర్వాత ఇలాగ కుచ్చీలు సెట్ చేసుకోవాలి. నీట్గా మనం తీసుకున్న కుర్చీల్ని ఇలాగ నీట్గా రౌండ్గా వచ్చేటట్టు ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు మన ఈ పైట కొంగుని తిప్పుకోవాలి. చూడండి నేను ఎలా తిప్పుతున్నాను. ఫస్ట్ ఒకసారి బ్యాక్ నుంచి ఫ్రంట్కి తీసుకొస్తున్నాను. ఓపికగా చూడండి అండి, స్కిప్ చేయొద్దు, మీకు బాగా అర్థమవుతుంది అండ్ చాలా పర్ఫెక్ట్గా అండ్ నీట్గా వస్తుంది. నేను చెప్పినట్టు మీరు కడితే మంచి లుక్ వస్తుంది. లాస్ట్ వరకు చూడండి. చూసారా ఇప్పుడు నేను ఎలా తిప్పుకున్నాను. అలానే మీరు కూడా తిప్పుకొని ఒకసారి బ్యాక్ నుంచి ఇటువైపు తీసుకురావాలి. ఇక్కడ నేను ఒకసారి రౌండ్ తిప్పేసుకుంటాను. మళ్ళీ ఒకసారి బిందాకి ఇటువైపు తిప్పుకున్నట్టే ఇటు కూడా తిప్పేసుకుంటున్నాను. చూడండి అంతేనండి చీర ఇలా కట్టేసుకొని కుర్చీల దగ్గర మనం అడ్జస్ట్ చేసుకొని పైట అడ్జస్ట్ చేసుకొని నేను ఇలా వడ్డానంతో లాక్ చేసుకున్నాను. వడ్డానం పెడితే ఏంటంటే చీర మంచిగా కనిపిస్తుంది అమ్మవారికి. అలానే నగలతో అలంకరించుకోవాలి. ఇంకా నేను నగలు వేసేసి అమ్మవారి ఫేస్ని పెట్టుకుంటాను. చూడండి అమ్మవారి ఫేస్ నేను మీషోలో తీసుకున్నానండి. మీకు కావాలంటే కింద లింక్ పెడతాను, మీషో యాప్లో తీసుకున్నాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలంటే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి.
చూడండి మన అమ్మవారు రెడీ అయిపోయారు. ఎంత అందంగా నిండుగా ఉన్నారో చూసారా? అంతేనండి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.